నువ్వొక పని చేయాలమ్మా కుషికి తల్లి లేని లోటు తీర్చావన్న నమ్మకంతో ఆస్తో చెప్తున్నాను భారీగా వాడి మనసులో బాధను తగ్గించే బాధ్యత కూడా నీదే కావాలమ్మా తప్పకుండా మామయ్య అంత మంచి మనిషికి అంత గొప్ప మనసుకి తోడు కావడం నిజంగా నా అదృష్టం ఒక తండ్రిగా ఆయన బిడ్డ మీద పెంచుకున్న ప్రేమే ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది మామయ్య నాకు నమ్మకం ఉంది ఆయన ప్రేమకి ఎదురు చూపుకి సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది yes దొరుకుతుంది అమ్మా ఒంటరి కాదు ధైర్యంగా నువ్వు ఉంటావని చెప్పడానికొచ్చావా నిన్నిలా చూస్తుంటే ఇప్పటివరకు ఉన్న ప్రశ్నలు బాధలు నిప్పు తగలగానే కాలి బూడిదయ్య కాగితంలా మాయమైపోయాయి నాన్న హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ అంటున్నావు మరి టియర్స్ ఏంటి మామ్ వేడవద్దు మామ్ నిన్నెప్పుడు ఏడవద్దని చెప్పానా నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా అవి ఏడుపు వల్ల వచ్చిన కన్నీళ్లు కాదాదిత్య నిన్ను చూసిన ఆనందంలో ప్రేమ పొంగి బయటికి వచ్చిన ఆనంద బాష్పాలు ఏదైనా సరే మామ్ కళ్ళల్లో నాకు నీళ్లు చూడడం ఇష్టం లేదు అంకుల్ ఈ ప్రేమే అది దూరం అవ్వకూడదని ఇష్టం లేకపోయినా తప్పక నిన్ను నాకు దూరంగా పెంచుతున్నాను డోంట్ వరీ మాళవిక ఇక దూరం కాడులే ఆదిత్య నువ్వే తీసుకొచ్చావా అభి yes నువ్విలా ఉంటే తీసుకురాకుండా ఎలా ఉంటాను అనుకున్నావు మామ్ నీకు హెల్త్ బాలేదని అంకుల్ చెప్పారు ఏమైంది హాస్పిటల్ కి వెళ్దాం రా హాస్పిటల్ కి ఎందుకు నాన్న అవసరం లేదు ఇందాక కొంచెం హెడేక్ గా అనిపించింది నువ్వు వచ్చావు కదా ఇప్పుడంతా క్లియర్ అయిపోయి నార్మల్ గా ఉంది నిజంగానా నిజమే ఆదిత్య అంకుల్ ఫోన్ చేసి మీ అమ్మకి హెల్త్ బాలేదని చెప్పగానే నాకు ఎంత టెన్షన్ గా అనిపిస్తుందో తెలుసా నిన్ను వెంటనే చూడాలి నీతో మాట్లాడాలని క్లాస్ మధ్యలో నుంచి వచ్చేసాను ఈ అమ్మకి నువ్వు ఒక్కడు ఉంటే చాలరా కొండంత ధైర్యంతో బ్రతికేస్తాను నా కూడా నువ్వు ఉంటే చాలమ్మా నీ కొడుకు నీకు ధైర్యం అయితే నా దృష్టిలో మాత్రం నీ మొగుడి మీదకి నేను వేయబోయే డైనమైట్ అలాగా నీ ప్రేమనే కాదు బర్త్డే విషెస్ కూడా చెప్పవా ఇప్పుడు చెప్పడం ఏంటి అంకుల్ 12 దాటిన వెంటనే ఫస్ట్ కాల్ చేసింది ఫస్ట్ విషెస్ చెప్పింది మా అమ్మే అవునా అయితే నేనే మిస్ అయ్యానన్నమాట మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ అంకుల్ అవును ఆది నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఈ టైంలో నువ్వు ఎందుకు లీవ్ పెట్టావు టీచర్ నిన్ను ఏమైనా అంటారేమో డోంట్ వరీ ఏ ప్రాబ్లం లేకుండా నేను మేనేజ్ చేశాను నాకు ఎగ్జామ్స్ స్కూల్స్ స్టడీస్ వీటన్నిటికన్నా నువ్వే ఇంపార్టెంట్ నీ తర్వాత ఏదైనా ఊతు హ్యాపీగా ఎంత బాగున్నావో తెలుసా ఇప్పుడేమో ఫేస్ అంతా ఏదోలా డల్గా వీక్గా ఉన్నావు ఎప్పుడూ నా హెల్త్ గురించే కాదు నువ్వు కూడా హెల్తీగా ఉండాలి కదా ఏమైంది మామ్ నీకు ఎందుకు బాధపడుతున్నావు నాకేం కాలేదు నాన్న నేను బానే ఉన్నాను ఏం లేదు ఆదిత్య నీ చెల్లిని తీసుకెళ్ళినట్టు ఆ యశోదర్ నిన్ను కూడా దూరం చేస్తాడేమోనని మీ అమ్మ టెన్షన్ పడుతోంది నువ్వు లేకుండా ఎలా బ్రతకాలి అని రోజూ ఇలాగే ఏడుస్తూ అదే ఆలోచిస్తూ ఇలా వీక్గా తయారవుతుంది
अभी आदित्य की विषयालन्नी चेप्पडा चिन्न पिल्लाडिवि नीकेंदुकु नन्न इवन्नी नेने चिन्न पिल्लोनि कादु पेद्दोन्न अय्यानु चेल्लक्कड एंदुकुंदो तेलियदु कानी नेनु मात्रं निन्नु वदिलि एक्कडिकि वेल्लानु एवरु पिलिचिना सरे నేను మాత్రం నీతోనే ఉంటాను నీకు నేను ఉన్నాను నీతోనే ఉంటాను హ్యాపీగా ఉండు చాలు నేను తీసుకొచ్చిన ఆయుధం ట్రైలర్ టాకే అదిరింది ఇక ముందు ముందు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో రేయేష్ గెట్ రెడీ ఫర్ ది షో आदित्य ज्ञापकाल्लोने उन्नारा अंडी इंका कादु एप्पटिकी तन ज्ञापकाल्लोने उंटानु आलोचनलो तृप्ति रानप्पुडु इदिगो वीटन्नितिनी इला चूस्तू मुरिसिपोतुंटानु एदो ओक रोजु आदित्य ना दग्गरिकि वस्ताडु ఈ గిఫ్ట్లతో పాటు నా ప్రేమని నా ఎదురు చూపుని అర్థం చేసుకుంటాడన్న నమ్మకమే ఈ కలెక్షన్కి కారణం ఆదిత్య మీద మీరు పెంచుకున్న ప్రేమ మామయ్య మాటల్లో విని నిజంగా ఆశ్చర్యపోయాను ఇంతకు మించిన తండ్రి ప్రేమ ప్రపంచంలో ఎక్కడా ఉండదండి నాకు ఎంత ప్రేమ ఉంటే ఏముంది వేదా ఆ దేవుడి దయ మాత్రం లేదు అదేంటో నా జీవితంలోకి అన్ని బంధాలు సంతోషాలు వచ్చినట్టే వచ్చి దూరం అవుతాయి ఆ కారణం నేను కాకపోయినా కన్నీళ్లు మాత్రం నేను ఆదిత్యని చూడక ఎన్ని రోజులైందో తెలుసా వాడితో మాట్లాడక ఎన్ని రోజులైందో తెలుసా వాణ్ణి చూడాలని వాడితో టైం స్పెండ్ చేయాలని వాడెప్పుడు నాతోనే ఉండాలని ఎన్నిసార్లు ఎంత బాధపడ్డానో తెలుసా కానీ ఏ రోజు నేను నా స్వార్థం చూసుకోలేదు నా పిల్లల క్షేమం కోసమే ఉన్నాను